హాయ్ గైస్, నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ గురు. గైస్, ఈరోజు ఒక బెస్ట్ మొబైల్ గురించి, సారీ బెస్ట్ మొబైల్ అంటున్నాను, సో ఈరోజు ఒక మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం మనకు వివో తీసుకొచ్చారు మొన్న ఒక మొబైల్, సో ప్రైస్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్లారు, స్పెక్స్ మాత్రం ఇంకా 2017, 2018లోనే ఉన్నారు స్పెక్స్ మాత్రం. సో ఆ స్పెక్స్ ఏంటి, ఆ మొబైల్ ఏంటి, సో చాలామంది ఇదే అడుగుతున్నారు. గైస్, మ్యాక్సిమం మొన్న తీసుకొచ్చారు వివో V20 అనేది, బెస్ట్ మొబైల్, అది బెస్ట్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ కెమెరాస్తో ఒక బెస్ట్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో దాని గురించి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మ్యాక్సిమం మొన్న దసరాకి చాలా అమ్ముడుపోయిన చెప్పొచ్చు వివో V20 అనేది. సో ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్ వచ్చరికి దాని గురించి చెప్పాలో లేదో తెలియదు, కానీ వాళ్ళ ఫీచర్స్ ఏంటి, ఆ మొబైల్ కాస్ట్ ఏంటి, అసలు వాళ్ళకే తెలియాలి ఈ మొబైల్ ఎందుకు తీసుకొచ్చారో ఏంటి అనేది. సో మ్యాక్సిమం చాలా మంది స్పెషల్ ఎడిషన్ అంటే ఏమనుకుంటాం చాలా మంది, సో మంచి గేమింగ్ ప్రాసెసర్ ఏమో, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్ అనుకోని చాలా మంది అనుకుంటాం స్పెషల్ ఎడిషన్ అంటే. సో మన అందరూ తెలిసిందే కొన్ని కొన్ని మొబైల్స్ ఉన్నాయి, మన స్పెషల్ ఎడిషన్ అంటే ఒక మంచి బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది ఒక స్పెషల్ ఎడిషన్ అంటేనే. సో మన వివోకి ఏం అర్థమైంది అంటే తెలియదు, కానీ వివో V20 SE వీళ్ళు మొన్న లాంచ్ చేశారు, ప్రైస్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్లారు, 21,000 సంథింగ్ ఎంతో ఉంది ఆ మొబైల్ కాస్ట్ వచ్చరికి. మరి స్పెక్స్ మాత్రం ఇంకా డౌన్లో ఉన్నాయి. సో దాని గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏమీ లేదు, సో నోటిఫికేషన్ అనేది ఎవరికి వెళ్ళట్లేదు. సో నేను ఒక టెలిగ్రామ్ యాప్ అనేది మనకి ఇన్స్టాల్ చేశాను, క్రియేట్ చేశానమాట రమణ టెక్ గురు. సో లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమం మన నోటిఫికేషన్ రాకపోతే కనుక అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను మన వీడియో, ప్రతి వీడియో లైవ్ కానీ ఏదైనా వీడియో లైవ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు త్వరగా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే, నేను టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోయిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మ్యాక్సిమం మనకి వివో V20 SE అనేది మొన్న లాంచ్ చేశారు. సో ప్రైజ్ రివీల్ అయినాయి, స్పెక్స్ కూడా రివీల్ అయినాయి. సో చాలామంది అన్బాక్సింగ్ చేశారు. సో కొన్ని కొన్ని మనకి బాగానే తీసుకొచ్చారు, కానీ కొన్ని మాత్రం అసలు తీసుకురావాల్సిందే తీసుకురాలేదు, మిగతావన్నీ తీసుకొచ్చారు. సో అదేంటి తెలుసుకునే చిన్న రిక్వెస్ట్, ఏమీ లేదు, మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. మ్యాక్సిమం నేను వివో గురించి తక్కువ చెప్తున్నాను ఏంటని ఎవరు ఫీల్ అవ్వకండి. సో మ్యాక్సిమం నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మన వివో V20 తీసుకొచ్చారు బెస్ట్ మొబైల్, నేను బాగానే చెప్పాను దాని గురించి, నాకు బాగా నచ్చింది ఆ మొబైల్ వచ్చరికి. ఈ మొబైల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కనుక, సో మ్యాక్సిమం మనకి ఫెస్టివల్స్ ఎండింగ్ అయిపోతున్నాయి, ఆఫర్ టార్గెట్ చేస్తారు. సో అందుకే ఈ వీడియో నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని డిజైన్ గురించి మాట్లాడితే కనుక మీకు వివో V20 అండ్ వివో V20 SE ఎటువంటి మార్పు లేదు, ఇది మనకి 7.38mm థిక్నెస్తో వస్తుంది. సో స్లిక్గా ఉంటుంది డిజైన్, మాత్రం డిజైన్ పరంగా అయితే కనుక చాలా ఎక్సలెంట్ క్వాలిటీ మనకి బాగానే ఉంటుంది. సో ఫిదా అవ్వాల్సిందే డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ డిస్ప్లే, డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక ఇందులో 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంటుంది, వీడియో క్వాలిటీ కానీ మన దగ్గర ఉన్న ఏదైనా వీడియో కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, సో బెస్ట్ వీడియో ఏదో ఒక వీడియో అయితే మనకి పర్ఫెక్ట్గా చూపిస్తుంది, చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో చూపిస్తుంది అనమాట. ఇంకా కెమెరా గురించి మాట్లాడితే కనుక బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, మెయిన్కి 14 MP అపర్చర్ 1.8తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సర్. సో మనకి ఫ్రంట్ సైడ్ 32 MP ఉంటుంది, బ్యాక్ నుంచి 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 frames, అలాగే ఫ్రంట్ నుంచి 30 frames రికార్డ్ చేసుకోవచ్చు 1080. సో మ్యాక్సిమం మనకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, మ్యాక్ 32 MP ఇది కొత్త కాదు. సో ప్రతి మొబైల్లో మనకి 15,000 కూడా మంచి మొబైల్ ఉంది, అది కూడా లాస్ట్లో చెప్తాను మీకు ఆ మొబైల్ ఏంటి అనేది. ఓకేనా, మ్యాక్సిమం మీకు కెమెరా గురించి అంత వంకమే లేదు, బాగానే ఉంటుంది కెమెరా క్వాలిటీ, పగల బాగానే ఉంటుంది. సో పగల కానీ నైట్ కానీ బెస్ట్ క్వాలిటీ మనకి, వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ ఇమేజ్ ప్రాసెసర్ కానీ మంచి క్వాలిటీ చూపిస్తుంది వివో వచ్చరికి. సో వివోలో నాకు నచ్చింది బాగా, కెమెరా క్వాలిటీ చాలా బాగా నచ్చుద్ది. సో చాలా మంది ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు మ్యాక్సిమం ఇది వచ్చరికి. ఇంకా నెక్స్ట్ వచ్చరికి అసలు ప్రాసెస్ గురించి మాట్లాడాలంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాసెస్ గురించి మాట్లాడే కనుక కాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. నేను ఎప్పుడో వివో V11 Pro 2017లో కొన్నాను. సో అప్పుడులో మనకి ఇది అప్పుడు మంచి ప్రాసెసరే, ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అది బెస్ట్ ప్రాసెసర్ ఆ టైంలో సరికి, కాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ కాబట్టి. ఇప్పుడు ఇంకా ఎక్కడున్నారు, ఇంకా 17 ఎక్కడ ఉంది, 20 ఎక్కడ ఉంది, ఇంకా రేపు 21 వచ్చేస్తుంది, వీళ్ళు ఇంకా అదే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. మ్యాక్సిమం ఇదే ప్రాసెసర్ మనకి 8,000 రూపాయల్లో ఉంది ఒక మొబైల్. సో 8,000 రూపాయలు ఉన్న మొబైల్ని వీళ్ళు ఎక్కడికో 20,000 తీసుకెళ్తున్నారు, ఆ ప్రాసెసర్ ఏంటి? సో కొంచెం వీళ్ళు దృష్టి పెడితే కనుక వివోకి మంచి మార్కెట్ ఉంటుంది. సో ఎటువంటి ఫోన్ అయినా సరే వివోకి బెస్ట్ మొబైల్, 20,000లో 30,000లో వివోకి మంచి మార్కెట్ ఉంది. సో వీళ్ళు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే కనుక వివోకి బెస్ట్ మొబైల్ అవుతుంది. సో మ్యాక్సిమం మన వివో V20 అనేది చాలామంది కొన్నారు. సో మా ఫ్రెండ్స్ నుండి దగ్గర దగ్గర 5 కొన్నారు. సో అంత బాగుందన్నమాట ఈ మొబైల్ వచ్చరికి. వివో V20 SE అనేది ఏంటంటే ఆ మొబైల్ ప్లేస్ చేసుకొని మనకి ఈ మొబైల్ తీసుకొచ్చారు. సో డిజైన్ క్వాలిటీ కానీ, బిల్ క్వాలిటీ కానీ, కెమెరా కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. సో చాలామంది తెలియదుగా అది ఏ ప్రాసెసర్ ఏంటి అనేది. సో బేసిక్గా అయితే కనుక ఆఫ్లైన్ అయితే కనుక మ్యాక్సిమం అడగరు ఏంటి అది ఏ ప్రాసెసర్ ఏంటి అడగరు, కెమెరా బాగున్నాయా, డిస్ప్లే బాగుందా, సో అవి బాగున్నాయి చూసుకుంటారు. సో ఆన్లైన్ మాత్రమే వీళ్ళు మ్యాక్సిమం చాలామంది ఆన్లైన్ ఎక్కువ చూస్తుంటారు, కంపేర్ చేస్తుంటారు అనమాట దాని క్వాలిటీ ఏముంది, ప్రాసెసర్ ఏంటి, ఎలాంటిది
కంపేర్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం వీళ్ళు కొంచెం మంచి ప్రాసెస్ తీసుకుంటుంటే చాలా బాగున్ను. సో ప్రాసెసర్ మాత్రం ఇంకా ఎక్కడో 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు. ఇంకా కొంచెం ప్రాసెసర్ మార్చుంటే కనుక మంచి మొబైల్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా ర్యామ్ పరంగా మనకి 8 GB 128 GB ఇంటర్నల్తో వస్తుంది. సో స్టోరేజ్ పరంగా ర్యామ్ పరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి 4100mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే 3.5 జాక్ ఉంటుంది, ఎఫ్ఎం రేడియో ఉంటుంది. సో అన్ని మనకి ఫ్రంట్ టచ్ ఓఎస్తో వస్తుంది కాబట్టి బెస్ట్ అని చెప్పొచ్చు. సో మాక్సిమం మనకి ఫ్రంట్ కెమ్స్ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చాలా బాగుంటుంది, బ్యాక్ కెమ్స్ వీడియో రికార్డింగ్ చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువ వ్లాగ్ ఎక్కువ తీస్తాను అనుకుంటే కనుక వివో చాలా బాగుంటాయి కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. సో మాక్సిమం అంత మంచి నేమ్ ఉన్నది, ఒకసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక చాలా డౌన్ గ్రేడ్ అయిపోతున్నారు. మాక్సిమం 20,000లో బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. అలాంటిది నా తెలిసి వీళ్ళు మంచి ప్రాసెస్ తీసుకొచ్చుంటే కనుక ఒక్క ప్రాసెస్ చాలా మైనస్, ఎందుకంటే అదే 5 పట్టు మొబైల్ వచ్చేసరికి. సో మనందరూ తెలిసిందే కదా, మీకు తెలిసిందే ఎంత ప్రాసెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మాక్సిమం మనకి 8000లో కూడా ఆ ప్రాసెసర్ ఉంది. సో మాక్సిమం నన్ను అడితే కనుక ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. అలాగే 15000లో బెస్ట్ మొబైల్ వివో మొబైల్ ఉంది, అదే వివో VZ1X. సో మంచి మొబైల్, ఫ్రంట్ 32 MP, బ్యాక్ సైడ్ 48 MP, డిస్ప్లే వచ్చేసరికి 5000mAh బ్యాటరీ ఉంటుంది, సూపర్ డిస్ప్లేతో వస్తుంది. సో ఏం డిఫరెన్స్ అంటే కనుక మనకి కొంచెం స్లీక్గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చరికి, ఆ మొబైల్ కొంచెం వెయిట్గా ఉంటుంది. సో అంత మంచి ఇంకేమీ లేదు. సో డిజైన్ క్వాలిటీ కూడా మనకి వివో V20 చాలా బాగుంటుంది. 15000లో వివో వాళ్ళు ఏం చేశారు, 712 ప్రాసెస్ తీసుకొచ్చారు, అదే ప్రాసెస్ తీసుకొచ్చినప్పుడు బాగుంది 20000లో. సో అది బాగానే ఉంటుంది. సో వీళ్ళు ఇంకా లో గ్రేడ్లో ఉన్నారు. సో ఇంకా మారాలి, మాల్ మారరు కానీ మనల్ని మార్చేతరాలి. రీజన్ చెప్పాలంటే ఎందుకంటే మనకి 3 క్వాలిటీ, డిస్ప్లే బాగుందా, కెమెరాస్ బాగున్నాయా, లుకింగ్ పరంగా బాగుందా అండ్ ఆఫ్ చాలు, ఆఫ్లైన్ మార్కెట్కి చాలు. వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ మార్కెట్నే టార్గెట్ చేస్తారు. ఓకేనా? సో మ్యాక్సిమం మీ దగ్గర 20000 ఉంటే కనుక మీరు ఒక్క 4000 వేసుకొని మీరు వివో V20S కొనుక్కోండి. ఓకేనా? అది బెస్ట్ మొబైల్. సో నన్ను అడితే కనుక మంచి ప్రాసెస్ 720G ప్రాసెసర్తో వస్తుంది, మంచి డిస్ప్లేతో వస్తుంది. సో నన్ను అడితే కనుక ఇంకొక 4000 వేసుకుంటే కనుక, లేదు ఒక 3000 మీ దగ్గర క్రెడిట్ కార్డ్, ఐసీసీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మీకు 23000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకొక 2000 వేసుకుంటే చాలు. ఇది 21000 ఉంది, అది ఇంకో 2000 వేసుకుంటే కనుక ఆ మొబైల్ వస్తుంది. సో నన్ను అడితే కనుక మీరు ఆ మొబైల్ కొనుక్కోండి. ఓకేనా? ఈ మొబైల్ కొనుక్కొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో ఎనీవే అయినా సరే నేను కొంటానా, సో నాకు 20000 పర్ఫెక్ట్లే ఉన్నాయి, సో కన్ఫర్మ్ నేను కొంటాను, నాకు ఈ మొబైల్ చాలా నచ్చిందంటే కొనండి, నో ప్రాబ్లం. మీరు ఎక్కువ గేమ్స్ ఆడను, సో మిడ్ రేంజ్ గేమ్స్ ఆడతాను, అసలు గేమింగ్ జోలికే వెళ్ళను అనుకుంటే కనుక మంచి ప్రాసెసరే, మంచి మొబైల్ వేసరికి ఇది. ఎందుకంటే గేమ్స్ ఆడినప్పుడు ఇంకా ఏ ప్రాసెసర్ ఒకటే కదా. ఓకేనా? మీ దగ్గర పర్ఫెక్ట్లీ 20000 ఉంటాయి అనుకుంటే కనుక, నేను ఎటువంటి గేమ్ ఆడను అనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ కొనుక్కోండి, నో ప్రాబ్లం. నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక మీరు వివో V20 కొనుక్కోండి, అది బెటర్, మంచి మొబైల్ అది. ఓకేనా? అది బెస్ట్ చాయిస్ అవుతుంది, బెస్ట్ మొబైల్ అవుతుంది అదే ప్రైస్ సెగ్మెంట్లో. ఓకేనా గైస్? మ్యాక్సిమం ఈరోజు టాపిక్ ఇదనమాట. సో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో అవన్నీ ఏమి అవ్వదు, ఎందుకంటే మ్యాక్సిమం వివోకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారబ్బా, అందుకే అంత మించి ఇంకేం లేదు. సో కొనుక్కునేది ఏదో వివో మొబైల్ మంచి మొబైల్ కొనుక్కోండి. మీరు వివో ఫ్యాన్స్ అయితే కనుక వివోలోనే ఒక మంచి మొబైల్ కొనుక్కోండి. సో 25000 కాస్త మనకి 20000 తీసుకొచ్చారని చాలామంది అనుకుంటున్నారు, అది వేరు, ఇది వేరు, ఆ ప్రాసెసర్ వేరు, ఈ ప్రాసెసర్ వేరు అనమాట. సో ఎక్కువ చూడనుకోకండి. సో మ్యాక్సిమం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో ముగించుతున్నాను. మ్యాక్సిమం మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేశాను. సో చాలామంది లైవ్లు అడిగారు, సో కింద లింక్ ఉంటుంది చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.